हेलो फ्रेंड्स, वेलकम टू श्रीहा किचन। श्रावण मासंलो मनं प्रतिरोजू अम्मवारिकी पूज चेस्तू उंटां। अला अम्मवारिकी चीरतो अलंकरिंचुकोवडं कष्टंगा अनिपिंचे वाल्लकी ఈ రోజు నేను బ్లౌజ్ పీస్తో జస్ట్ ఒక 2 మినిట్స్ లో చాలా ఈజీగా ఎలా అలంకరించుకోవాలో చూపించబోతున్నానండి। అలాగే ఫ్రెండ్స్, ఆల్రెడీ అమ్మవారిని చీరతో ఈజీగా ఎలా అలంకరించడం అనేది నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను, ఆ లింక్ ఇన్ ది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, మీరు కావాలంటే ఒకసారి అది కూడా చెక్ చేయండి। ఇప్పుడు బ్లౌజ్ పీస్తో అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలో చూద్దాం। ముందు నార్మల్ గా మనకి సారీ లో వచ్చే బ్లౌజ్ పీస్ కాని లేదంటే విడిగా తీసుకునే బ్లౌజ్ పీస్ ఏదైనా ఒకటి తీసుకొని దాన్ని ఇలా అన్ఫోల్డ్ చేయండి। ఆ తర్వాత ఒక వైపు నుండి మనం చీరకి ఎలా అయితే కుచ్చిళ్ళు వేస్తామో అలా దీనికి కూడా కుచ్చిళ్ళు ఫోల్డ్ చేయండి। ఇలా ఒక వైపు మొత్తం కుచ్చిళ్ళని వేసుకున్నాక వాటిని ఈక్వల్ గా సెట్ చేసుకోవాలి। ఇలా ఈక్వల్ గా సెట్ చేసుకున్నాక ఇక్కడ ఒక పిన్ని పెట్టేయండి। ఆ తర్వాత ఇలా మరో చివర వరకు కూడా బ్లౌజ్ పీస్ పొడవున మనం ఎన్ని కుచ్చిళ్ళు వేసుకున్నామో అన్ని ఫోల్డ్స్ వచ్చేలాగా ఈక్వల్ గా ఫోల్డ్ చేసుకోవాలి। ఇలా మరో చివర కూడా కుచ్చిళ్ళని సమానంగా అనుకొని ఇక్కడ మరో పిన్ని పెట్టేయండి। ఇప్పుడు బ్లౌజ్ పీస్ మొత్తం కూడా ఒకసారి సమానంగా అనుకొని ఒకసారి ప్రెస్ చేస్తున్నట్టుగా చేసి దీన్ని మిడిల్ లోకి ఫోల్డ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి। అంతేనండి, బ్లౌజ్ పీస్ ని ఫోల్డ్ చేయడం అయితే అయిపోయినట్టే। ఇప్పుడు మనం దీన్ని అమ్మవారికి ఎలా అలంకరించుకుందామో చూద్దాం। ఒక పీట మీద తెల్లటి క్లాత్ ని వేసి దాని మీద ఇలా ఒక చిన్న బిందెని ఉంచి కలశం చెంబులో కొన్ని బియ్యం వేసి దాన్ని ఆ బిందె మీద ఉంచండి। ఇలా బియ్యం వేయడం వల్ల కలశం చెంబు జారిపోకుండా కరెక్ట్ గా ఉంటుంది। ఆ తర్వాత మనం ఫోల్డ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ ని ఇలా వెనక నుండి వేసి అన్ని కుచ్చిళ్ళని కూడా ఒకసారి ఈక్వల్ గా సెట్ చేసుకొని మొత్తం అంతా కలిపేసి ఒక పిన్ని పెట్టేయండి। ఆ తర్వాత రెండు వైపులా ఎడ్జెస్ కి పెట్టిన పిన్స్ ని తీసేయాలి। ఇప్పుడు వెనకాల ఉన్న చెంబు అలాగే చిన్న బింద కనిపించకుండా ఈ కుచ్చిళ్ళని సమానంగా అనుకుంటూ సెట్ చేసుకోవాలి। ఆ తర్వాత ఒక కొబ్బరికాయకి అమ్మవారి రూపుని ఒక దారంతో కట్టేసి దాన్ని ఈ చెంబు మీద ఉంచండి। ఆ తర్వాత మన దగ్గర ఉండే నగలు పూలతో అమ్మవారిని అలంకరించుకోవాలి। ఆ తర్వాత మనం పూజ చేసుకునే రోజు అమ్మవారిని ఇలా అలంకరించుకున్నట్టయితే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను ప్రసాదంలో ఉంచుకోవచ్చు। అంతేనండి, ఎంతో సులువుగా అమ్మవారిని ఇలా బ్లౌజ్ పీస్ తో అలంకరించుకోవచ్చు। అలాగే ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలా అమ్మవారి రూపు లేకుంటే జస్ట్ ఒక కొబ్బరికాయకి కొంచెం పసుపు కుంకుమ పెట్టి ఈ ప్లేస్ లో ఉంచి ఇదే విధంగా అలంకరించుకొని కూడా పూజ చేసుకోవచ్చు। మరి మీరు కూడా ఇలా అలంకరించినట్టయితే నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి। థాంక్యూ ఫర్ వాచింగ్।